నమస్కారం మరి ఇరవై మూడో తారీఖు శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు జరిగినటువంటి మీటింగ్కి అనేక మంది ఇచ్చేసిన దాన్ని బట్టి మీకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా రోజు ఇరవై మూడో తారీఖున మరి లైవ్ కానీ ఫొటోస్ కానీ ఎవరికి కూడా అందుబాటులో ఇవ్వలేదు కారణం ఏంటంటే ఆ మీటింగ్ ఒక ఆంతర్యం అది ఇక్కడ రాజోలు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నిజమైన కార్యకర్తల మనోవేదన మరి ఇక్కడ నిజమైన కార్యకర్తలకు జరుగుతున్న నష్టం దాని గురించి మాట్లాడుకునే నిమిత్తం ఆ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది చాలామంది అయితే అసలు ఈ మీటింగ్ ఎందుకు వేశారు ఏంటి లైవ్ పెట్టలేదని చెప్పేసి కొంతమంది ఫేస్బుక్లోను వాట్సాప్లోను మెసేజ్లు పెట్టడం జరుగుతుంది అంటే వారు ఏంటంటే అసలు అక్కడ ఏం జరిగింది ఏంటో తెలియక మరి వారికి ఏంటంటే అసలు మరి వీళ్ళు మీటింగ్ వేశారు ఏం మాట్లాడుకున్నారో ఏంటి అసలు అనే ఆలోచనలో మరి గందరగోళంలో రా మిమ్మల్ని గందరగోళంలో పెట్టడం మాకు ఇష్టం లేదు అందుకనే దాన్ని ఏంటనేది ఆ సబ్జెక్ట్ కూడా మీకు తెలియపరుస్తాం మరి ముందుగా ఈ యొక్క కార్యక్రమానికి గారి ప్రతి గ్రామం నుండి ఇద్దరిద్దరిని పిలిచినప్పుడు మరి ఎక్కువ సంఖ్యలోనే మరి జనాల్లో రావడం కూడా జరిగింది మరి కోవిడ్ నైన్టీన్ ఉన్న కారణం వల్ల ఎక్కువ మందిని ఆహ్వానించలేకపోయాం అది మరి రాజోల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి కనుమరుగైపోయే పరిస్థితులు ఇక్కడ ఏర్పడినాయి కాబట్టి నిజమైన కార్యకర్తలు మేమందరము నోరు మూసుకుని ఇంట్లో సైలెంట్గా కూర్చొని ఉన్నాం మరి యొక్క పార్టీ మరి రానున్న స్థానిక ఎలక్షన్లలో మరి ఏ విధంగా మనం విజయం సాధించాలి మరి స్థానిక ఎలక్షన్లు ఏ విధంగా మనం ఎదుర్కోవాలి బలంగా మరి ఇటువంటి అంశాలపై ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నాయకత్వం వారికి సరైన నా నాయకత్వం సరైన బలమైన నాయకత్వం ఇక్కడ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి కోతికి కొబ్బరికాయ దొరికినట్లుగా ఎవరిదైనా వాళ్ళే ఇక్కడ నేను నేనగొప్పండి నేను గొప్ప అనుకుని మరి పార్టీని మరి ఇక్కడ కనుమరుగైపోయే పరిస్థితికి తీసుకొచ్చినటువంటి నాయకులు ఇక్కడ ఉన్నారు మరి మరి నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారికి ఏమో ఏ విధమైనటువంటి స్థానం లేకుండా వారిని కలుపుకుని ఏ విధంగా వెళ్ళాలో దానికి ఏ విధంగా వీళ్ళు మరి అధిష్టాన పెద్దలతో కానీ ఎవరితో మాట్లాడి వారిని ఐక్యమత్యపరిచి అందరినీ ఒక తాటి మీద తీసుకెళ్లే మార్గం మరి ఆ యొక్క యోచన ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరికి కూడా కనపట్టలేదు ఇప్పుడు మనకు ఉన్నదే ఎవరో రాపాక అమ్మాజీ వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు రాబా గారు ఏంటంటే ఆయన మన పార్టీలో పనిచేసినోడు కాదు మన పార్టీకి ఏ విధంగానూ కూడా జనంలో తిరిగిన వ్యక్తి కాదు ఆయన జనసేన ఎమ్మెల్యేగా గెలిచి మరి ఇప్పుడు ఈ నేను వైఎస్ఆర్ అని చెప్పుకుంటే ఆయన మరి పార్టీలో తిరగడం జరుగుతుంది మరి అమ్మాజీ గారు వచ్చి అమ్మాజీ గారు ఏమో నేనే ఇక్కడ ఇన్ఛార్జిని నేనే అని చెప్పి మరి ఆవిడ చెప్తుంది ఇక్కడ రాజోల్ నియోజకవర్గంలో కార్యకర్తలు ఈ యొక్క కార్యకర్తలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది ఇక్కడ ఇటు తిరిగి రాపక దగ్గరికి వెళ్ళాలా ఇటు తిరిగి అమ్మాజీ దగ్గరికి వెళ్ళాలా లేకపోతే ఏం చేయాలి ఏంటి ఇక్కడ పరిస్థితి మరి రాజుల నియోజకవర్గంలో ఎస్సీ రిజర్వ్ కాన్ఫిరెన్స్ ఇది మరి అటువంటి రిజర్వ్ కాన్ఫరెన్స్లో దళితులకి చాలా అన్యాయం జరుగుతుంది ఇక్కడ ఏ విధంగా అన్యాయం జరుగుతుందంటే మరి నిజమైన కార్యకర్తలు అందరికీ ఒక్కరికి కాదు అందరికీ కూడా వారి ఏవి వారిని మనస్సాక్షిని చంపుకుని అటు వెళ్ళలేరు ఇటు వెళ్ళలేరు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఇప్పుడు మనకి ఎగినస్ట్గా మరి పార్టీలో నిలబడినప్పుడు మన వైఎస్ఆర్లో ఉన్నప్పుడు మరి రాపక్ గారు ఏమో జనసేనలో ఉన్నారు మరి అమ్మాజీ గారు అయితే మా రాజుల నియోజకవర్గం వచ్చారు కానీ రాజుల నియోజకవర్గంలో మనకులాగా కష్టపడి గ్రామం గ్రామం తిరిగిన మనిషి కాదవిడ ఆవిడ ఇక్కడ రావటం వాళ్ళ వెనకాల ఎవరు ఏం చెప్తే అది చేయటం లేదంటే మరి వా ఆవిడ కూడా కొంతమంది హ్యాండ్వర్లు వాళ్ళు చెప్పిన విధంగా నడుచుకోవాల్సి వస్తుంది నేనే ఇన్ఛార్జ్ అని ఇవి చెప్పుకుంటూ ఉంటుంది మరి ఆ ఆయన చేసే పనులన్నీ ఆయన చేస్తూ ఉంటారు మరి ఏది ఏమైనటికి వీళ్ళిద్దరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొండువా కప్పుకొని వాళ్ళందరికీ కూడా రాజోల్ నియోజకవర్గంలో పనులన్నీ కూడా ఇవ్వడం జరిగింది మరి అది ఆల్రెడీ మొన్న కూడా మేము మ్యాటర్లో పెట్టడం జరిగింది మరి ఇప్పుడు కూడా మరి ఒకసారి దాని గురించి వివరంగా మీకు చెప్తున్నాం మరి ఇటువంటి పరిస్థితులు ఇక్కడ ఏర్పడినప్పుడు పార్టీ ఏ పక్కకు పోతుంది ఏంటనేది చాలా ఇబ్బందికరంగా ఉంది అక్కడ మరి నిజమైన కార్యకర్తలు బాధగా ఉంటుంది ఇప్పుడు ఏముంది ఆయన ఇంకో పార్టీ నుంచి వచ్చాడు మన కష్టపడి మన జనాలందరినీ పోగేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ అంటు ఉన్న వ్యక్తి ఆయన కాదు ఆయన వేరే ప్రతిపక్షం నుంచి వచ్చాడైనా మరి అమ్మాయి గారు అయితే ఎక్కడి నుంచి వచ్చారో ఆవిడ కూడా ఏమి ఇక్కడ ఆవిడ కూడా ఏమి తెలియదు వీళ్ళిద్దరూ ఎవరు ఉంటారో ఎవరు వెళ్ళిపోతారో తెలియదు పోనీ ఎవరో ఒకరు ఉన్నారనుకో వాళ్ళతో ప్రయాణం చేయడానికి ఎవరికి ఇబ్బంది ఉండదు ఆ విధంగానో లేకుండా ఈ విధంగానో లేకుండా కార్యకర్తలని నలిపేస్తున్నారు ఇక్కడ ఆ విషయం గురించి జగన్ గారి దృష్టికి ఏ విధంగా తీసుకెళ్లాలి దీన్ని ఆయన దృష్టికి తీసుకెళ్ళి మరి అన్న అక్కడ పరిస్థితులు రాజుల నియోజకవర్గంలో మన పార్టీ మరి కనుమరుగైపోయే పరిస్థితి ఏర్పడింది ఇక్కడ ప్రస్తుతానికి మరి ఇప్పుడు మనం మరి ఈ ఈ విధంగానే కనుక కొనసాగితే రాబోయే రోజుల్లో పార్టీ తరఫు నుంచి గౌరవమైన ఇబ్బందులు పడవలసి ఉంటుంది కాబట్టి దాని గురించి డిస్కర్షన్ చేసుకోవటం కోసమే ఆ యొక్క మీటింగ్ ఏర్పాటు చేసాము దాని గురించి మీరు ఏమి టెన్షన్ తీసుకునే అవసరం లేదు మీకు అందుకనే వివరంగా మీకు చెప్పడం కూడా జరుగుతున్నది మరి మేము అందరం కూడా కూర్చున్నది ఏంటంటే మరి మేము డిస్కషన్ చేసుకోవటం కంటే ఏది ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఏ విధంగా ప్రయాణం చేయలేదా అని ఆ సబ్జెక్ట్ మీద ఆ యొక్క మీటింగ్ చేసుకున్నాం అందుకని లైవ్ కానీ ఫోటోలు కానీ పెట్టలేదు ఇప్పుడు మరి మీరు ఓకే బాధపడిపోతున్నారు కాబట్టి బాధపడిపోవడం అంటే ఇప్పుడు మాకు మా మా నిజాయితీగా నీతిగా ఉన్నవాళ్ళు ఉజ్వాల కార్యకర్తలు ఎవడో బాధపడలేదు వాళ్ళు అందరికీ చెప్పాం లైవ్ కానీ ఫోటోలు కానీ ఇవ్వట్లేదు రబ్బాయి అని చెప్పాం ఇప్పుడు ఎవరైతే అమ్మాజీ వర్క్ ఉందో వాళ్ళు కొంతమందికి ఫోన్లు చేసి మీరు వెళ్ళొద్దని వాళ్ళకి చెప్పడం మరి ఆ విధంగా జరుగుతుంది ఇక్కడ ఏంటంటే ఈ వర్గపూర్లు ఎక్కువైపోవటం వల్ల అన్నదమ్ములుగా ఉంటున్న మేమందరం కూడా వాళ్ళు బాగానే ఉన్నాడు అమ్మాజీ బాగానే ఉంటుంది ఇక్కడ రాపాక బాగానే ఉంటాడు అక్కడ బొంతు రాసారోగారు బాగానే ఉంటాడు మధ్యలో ఉన్నవాళ్ళు నలిగిపోతున్నారు ఇక్కడ ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి ఒకరినొకరిని విమర్శించుకుంటా ఒకరికొకరు కామెంట్లు పెట్టుకుంటా మాకున్న ప్రేమని బంధుత్వాన్ని స్నేహాన్ని కూడా మరి కొంతమంది అయితే మరి గొడవల వరకు ఫోన్ల వరకు కేసుల వరకు కూడా వెళ్ళిపోతున్నారు మరి ఇటువంటి పరిస్థితులన్నీ చక్కబడాలంటే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి మనం దీన్ని తీసుకెళ్ళాలి మనం దాని ఆ విధంగా మనం ప్రయాణం చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఇది ఇక్కడ ఇక్కడ జరుగుతున్న అన్యాయం మరి పార్టీలో ఉన్నటువంటి మీరు ఎవరైతే ఇక్కడ మీరు నమ్మారు మరి వారి ద్వారా ఇక్కడ మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి కార్యకర్తలకి నిజమైన కార్యకర్తలకి ఇబ్బంది పెడితే పార్టీ పార్టీలో ఎటువంటి ఇబ్బందులు వస్తాయనేది ఒకసారి గ్రహించుకోవాలని రాబోయే రోజుల్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ స్థానిక ఎలక్షన్లలో కానీ లేకపోతే ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ బలమైన పోటీ ఇచ్చే పార్టీగా ఇక్కడ యూదులను అందరిని కూడా తయారు చేయాలని అధిష్టానము కానీ ఇక్కడ ఉన్న పెద్దలు కానీ అందరూ ఒక చోట కూర్చుని సరైన విధానంలో రోజులు నియోజకవర్గం ప్రయాణం చేసే విధంగా చేయడం కోసం మాత్రమే ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము దాని కారణం అదే మరి ముఖ్యంగా మరి ఆ రోజు మేము కబుర్లు చెప్పినప్పుడు చాలామంది వచ్చారు మరి చాలామందికి పిల్ల కొన్ని కారణం ఏంటంటే కోవిడ్ నైన్టీన్ వల్ల అయినప్పటికీ ఫోన్ల ద్వారాగా మరి వాట్సాప్ల ద్వారా కూడా మీరు కాంగ్రెస్ చెప్పినందుకు మీరు మా మా మమ్మల్ని బలపరిచినందుకు మంచి మంచిగా సపోర్ట్ చేసినందుకు మీటింగ్ కూడా గల్ప్ దేశాల నుండి మీరందరూ కూడా సపోర్ట్ చేసి ఈ యొక్క సమాచారాన్ని అందించినందుకు మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాజులు నియోజకవర్గంలో అందరి కార్యకర్తలకి న్యాయం జరిగే విధంగా మనందరం పోరాటం చేసుకుందాం న్యాయం జరిగే దిశగా మనం ప్రయాణం చేద్దాం నమస్కారం